ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. మంత్రులకు శాఖలు కేటాయించిన నేపథ్యంలో ఆయా శాఖల్లోని అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. సమర్థత నిబంధనల పట్ల చిత్తశుద్ధి ఉన్న అధికారులకే కీలక పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలిగి చెడ్డ పేరు తెచ్చుకున్న వారిని దూరం పెట్టనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారా చంద్రబాబు నాయుడు అనేక మంది అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే కొందరు వివాదాస్పద అధికారులు నారా చంద్రబాబు నాయుడు కలిసేందుకు విఫలయత్నం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక పలువురు అధికారులకు అనుమతి లభించలేదని, ఎలాగోలా ఒకరిద్దరు అధికారులు చంద్రబాబును కలిసినప్పటికీ వారి నుంచి బొకేలు తీసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు నిరాకరించారు. దీనికి సంబంధించి వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.